ఉందాక దేవుడు నన్ను సాక్షి బిడ్డగా నిలబెట్టినందుకు స్తోత్రం. పోయిన ఆదివారం 4వ పాట ముగింపిన తర్వాత నాకు దేవుడు గొప్ప అభిషేకం ఇచ్చారు. ప్రాఫసీలో దేవుడు నాతో మాట్లాడారు, నా బిడ్డ ఎందుకు నువ్వు నా నుంచి దూరంగా తొలగిపోతున్నావు, సీయోన్ కొరకు ఏర్పరచుకున్నాను అని చెప్పారు. నాకు చాలా అభిషేకం వచ్చింది. అప్పుడు నా కాన్షియస్ నేను కోల్పోయాను, నా ఆత్మ పరలోకమునకు వెళ్ళింది, నాకేమీ కనిపించలేదు. ఒక్కసారిగా గొప్ప వెలుగు వచ్చింది, గొప్ప వెలుగు వచ్చేసరికి నేను చూడలేకపోయి నేను ఎక్కడున్నాను అనుకుంటే దేవుడు ఒళ్ళో నన్ను కూర్చోపెట్టుకున్నారు, దేవుడు నాతో మాట్లాడారు, నా కుమార్తె నువ్వు నా సేవకి సమర్పించుకో అని. కానీ నేను చెప్పాను, దేవుడా నేను సమర్పించుకోను, నేను సేవ చేయలేను అని చెప్పాను. దేవుడు అన్నారు, నువ్వు చేయగలవమ్మా, నువ్వు చెయ్యాలి నా సేవ అన్నారు. కానీ దేవుడా నేను చేయలేనని చాలాసేపు బాధించాను. అప్పుడు దేవుడు అన్నారు, నా రాకడ అతి త్వరగా రాబోచున్నది, కానీ మీరెందుకు నా ప్రేమ నుండి దూరంగా తొలగిపోచున్నారు అని చెప్పారు. అప్పుడు అన్నారు, నా కృప నీకు ఇచ్చి నిన్ను నేను అంతం వరకు నడిపిస్తాను అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు, దేవుడా నీ సేవ నేను చెయ్యలేను అని అన్నాను. అప్పుడు దేవుడు తన చేతుల మీద నన్ను ఎత్తుకుని నరకానికి తీసుకెళ్ళినారు. నరకం పైనుంచి చూసేటప్పటికి చాలా భయంకరంగా ఉంది, నేను చూడలేకపోయాను. దేవుడా నేను ఇక్కడికి రాను, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో అన్నాను. కానీ దేవుడు అన్నారు, నువ్వు అన్ని చూడాలి ఇక్కడ అని చెప్పి మొట్టమొదట చిన్న పిల్లల దగ్గర తీసుకెళ్ళారు. చాలా చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, దేవుడా కాపాడు అని. నేను అన్నాను, దేవుడా చిన్న పిల్లలు ఏం చేశారు అంటే, వాళ్ళు టీవీ బాగా చూస్తున్నారమ్మా, అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చారు అన్నారు. వాళ్ళైతే వాళ్ళ కళ్ళల్లోంచి మంటలు కాలిపోచున్నారు, మళ్ళీ కళ్ళు అంటుకుంటున్నాయి, మళ్ళీ కాలిపోచున్నాయి. దేవుడా నేను చూడలేను, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పాను. అయినప్పటికీ దేవుడు ఇంకొద్ది ముందు తీసుకెళ్ళారు. చాలా మంది తల్లిదండ్రులు సీరియల్స్ చూసేవాళ్ళు కాలిపోచున్నారు, దేవుడా వాళ్ళని క్షమించు అంటే నన్ను క్షమించినమ్మా అని చెప్పారు. దేవుడు ఇంకొద్ది ముందుకు తీసుకెళ్తే చాలా మందికి నాలుక కోయబడుతున్నది, దేవుడా ఎందుకలా అంటే వాళ్ళందరూ అబద్ధం చెప్పారమ్మా, అందుకే వాళ్ళకి నాలుక కోస్తున్నారు అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, దేవుడా వాళ్ళని క్షమించు అంటే, దేవుడు అన్నారు, ఇదే కృపా కాలం మూయబడుతున్నది, నువ్వు భూమి మీదకి వెళ్ళాక ఇక్కడ ఏమేమి చూసావు అన్నీ చెప్పు అన్నారు. అప్పుడు ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళారు, చాలా మంది సినీ యాక్టర్స్ కాలిపోచున్నారు, సినిమాలు చూసేవాళ్ళు కాలిపోచున్నారు, ఫ్యాన్స్ సినీ యాక్టర్స్ ఫ్యాన్స్ భయంకరంగా వాళ్ళకి డబల్ పనిచేస్తున్నారు, వాళ్ళు అరుస్తున్నారు, దేవుడా రక్షించు, దేవుడా రక్షించు అని. కానీ దేవుడైతే నేను రక్షించును అని ముందుకు తీసుకెళ్ళి అన్నారు.
అప్పుడు కొన్ని మందిని చూశాను, దేవుడా వీళ్ళేంటి ఇలా కాలిపోచున్నారు అని అన్నప్పుడు దేవుడు అన్నారు, వీళ్ళు మీ సంఘమేనమ్మా, వీళ్ళు నాకు ప్రార్థన చేస్తారు కానీ వీళ్ళ హృదయంలో దుష్ట ఆలోచనలు దుష్ట క్రియలు అన్ని పనిచేస్తున్నాయి, అందుకే వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్పారు. దేవుడా వాళ్ళు క్షమించు అన్నాను. దేవుడా నేను ఇంకిక్కడ చూడలేను, నన్ను ఇక్కడ నన్ను తీసుకెళ్ళిపోన్నాను. దేవుడు అన్నారు, నువ్వు ఇంకా చూడాల్సినవి కొన్ని ఉన్నాయి అన్నారు. అప్పుడు చాలా మంది స్త్రీల్ని చూపించారు, వాళ్ళకైతే చెవులు ఊడిపోచున్నాయి, మెడ కై దగ్గర మంట మెడ తెగిపోచున్నది. నాకు అర్థం కాక, దేవుడా ఏంటి వాళ్ళకి అలా అవుతున్నది అని చెప్పినప్పుడు దేవుడు అన్నారు, నేను మీ నిమిత్తం పరలోకంలో బంగారం ఉంచానని చెప్పాను, కానీ భూలోకంలో చాలామంది బంగారం ధరించుకుంటున్నారు, అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పారు. దేవుడా వాళ్ళు క్షమించు అన్నప్పటికీ నేను క్షమించనమ్మా అని చెప్పి దేవుడు ముందుకు తీసుకెళ్ళి ఉన్నారు. అక్కడ వ్యభిచారం చేస్తున్న వాళ్ళు భయంకరంగా కాలిపోచున్నారు, వాళ్ళ శరీరం మొత్తం రాలిపోచున్నది, మళ్ళీ అతుక్కుంటుంది. వాళ్ళు అరుస్తున్నారు, దేవుడా రక్షించు అని, కానీ దేవుడని అనకుండా నన్ను ముందుకు తీసుకెళ్ళి ఉన్నారు. అక్కడ పార్షియాలిటీ చూపించే వాళ్ళని వేడి వేడి నూనెలో ఇసురేస్తున్నారు, ఆ వేడి నూనెలో పడగానే వాళ్ళు కరిగిపోతున్నారు. దేవుడా నేను ఇంకా చూడలేను, నన్ను తీసుకెళ్ళిపో అన్నాను. దేవుడు ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళి పర్ఫ్యూమ్ యూస్ చేస్తున్న వాళ్ళని, అక్కడ కూడా పర్ఫ్యూమ్ యూస్ చేస్తున్నారు వాళ్ళు, అక్కడ కూడా పర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నారు, వాళ్ళైతే బొగ్గు అయిపోతున్నారు, వాళ్ళ శరీరం మళ్ళీ వస్తుంది, మళ్ళీ కొట్టుకుంటున్నారు, మళ్ళీ బొగ్గు అయిపోతున్నారు. దేవుడా నేనున్నాను, నన్ను తీసుకెళ్ళిపో అన్నప్పుడు దేవుడు అన్నారు, నీకు ఇంకొకటి చూపిస్తాను అని త్రాగుబోతలు చూపించారు. వాళ్ళైతే అక్కడ కూడా తాకుతూనే ఉన్నారు, కానీ వాళ్ళు తాగేది ఆల్కహాల్ కాదు, వాళ్ళు తాగేది యాసిడ్. వాళ్ళ కడుపులోంచి మంటలు వస్తున్నాయి. దేవుడా నన్ను ఇక్కడ తీసుకెళ్ళిపో అన్నప్పుడు దేవుడు నాతో ఒకటి అన్నారు, నువ్వు కానీ నా సేవకి సమర్పించుకోకపోతే నువ్వు కూడా ఇక్కడికే వస్తావు అన్నారు. దేవుడా నన్ను క్షమించు, నేను నీ సేవకు అప్పగించుకుంటున్నాను అని చెప్పాను. దేవుడైతే ఒకటి అన్నారు, నేను మీ నిమిత్తమే కదా కల్వారి శిలువలో మరణించాను, ఒక్క రక్తం బొట్టు కూడా ఉంచకుండా కాచింది మీకోసమే కదా, కానీ మీరెందుకు నా ప్రేమ నుండి తొలగిపోచున్నారు అని చెప్పారు. దేవుడు అప్పుడు ఏడ్చి ఉన్నారు, నాకు చాలా ఏడుపు వచ్చింది, దేవుడా నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు మళ్ళీ నన్ను ఎత్తుకొని పరలోకం తీసుకెళ్ళి ఉన్నారు. పరలోకంలో నాకు గుర్తు చెప్పారు, నీకు ఒక సింహాసనం ఏర్పాటు చేసి ఉన్నానమ్మా అని చెప్పి నాకు ఒక జీవపు కిరీటం చూపించారు.
అది చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. అది చాలా అందంగా ఉంది. దేవుడు అన్నారు, నువ్వు ఎన్ని మంది ఆత్మలను అయితే నా ఎందుకు తీసుకొస్తావో, నీకు అన్ని వజ్రాలు ఇందులో పెడతాను అని చెప్పారు. అప్పుడు నన్ను హత్తుకొని నిన్ను నేను మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పి నాకు ఒకటి ఓన్ చేశారు. నా పరిశుద్ధులని నేను తీసుకువెళ్ళిపోచున్నాను, నా రాకడ అతి త్వరగా ఉంది, నా ప్రజలని నా ప్రేమ యొద్దకి నడిపించండి అని చెప్పి నన్ను పంపించున్నారు. నేను ఆయన సేవలోని నిలబడాలి, అంతం వరకు ఆయన కొరకు జీవించాలి, ఆయన రాకడలో కనబడాలి. అందరూ నా కోసం, నా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రభు ఇచ్చిన దర్శనం కొరకు స్తోత్రించుదువు.